మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోమటిపల్లి ఐకేపీ సెంటర్ వద్ద యువ తెలంగాణ పార్టీ మండల అధ్యక్షులు సురేష్ ఆధ్వర్యంలో రైతులు నిరసనలు తెలిపారు. సన్న రకం వరి పండించిన రైతులకు వెంటనే ప్రభుత్వం 2500 రూపాయల మద్దతు ధర ప్రకటించాలని, సన్న వరి పండించిన రైతులు తీవ్రంగా నష్టపోయారని, చీడపీడలు పట్టి దోమకాటుతో పురుగుల మందులకే వేలాది రూపాయలు ఖర్చు చేశారని, గతంలో దొడ్డు వరి వేసుకుంటే ఎకరాకు 2 నుంచి 3 ట్రాక్టర్ల ధాన్యం వచ్చేదన్నారు. ఇప్పుడు సన్న వరి వేసుకున్న వారికి 1 ట్రాక్టర్ ధాన్యం కూడా రాలేదని వాపోయారు. వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఉన్నవారికి క్వింటాల్కు 2500 రూపాయలు ప్రకటించాలని, నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని సురేష్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువ తెలంగాణ పార్టీ రామాయంపేట మండల అధ్యక్షులు సురేష్ నాయక్ తో పాటు భాస్కర్ నాయక్, నవీన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. రేటు పెట్టమంటే ఇదే రేటుకు, ఇదే రేటుకు పెడితే పెట్టండి, లేకపోతే లేదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావు. అట్లాంటి నేను ఎందుకు పెట్టమన్నావు? అప్పుడు మొక్కలు పెట్టమనంటే మొక్కలు కూడా పెట్టలేదు. మొక్కలు కూడా పెట్టకుండా నువ్వు చెప్పిన ప్రకారంగానే మేము వరి ధాన్యం నాటేసినాం. తన ధాన్యం పెడితేనే నీకు రైతు బంధువు ఇస్తాము, రైతు బంధువు చేస్తాము, లేకపోతే నీకు రైతు బంధువు కూడా కట్టు అని చెప్పారు. మీరు చెప్పిన రేషన్ కార్డు కూడా కట్ చేయద్దు, రేషన్ షాప్ కూడా మేము కట్ చేస్తామని అన్నారు. అన్నట్లో అంతా రైతు అంతా భూములు బట్టి నీ మాట ప్రకారంగా సన్న ధాన్యం పెట్టిరు. సన్న ధాన్యానికైనా నువ్వు 2500 నువ్వు ఇయ్యంది, మేము రైతులే, మేమే ఏం కావాలనుకుంటున్నావు? యువ తెలంగాణ పార్టీ ప్రకటన ప్రకారం ఈరోజు ఐకేపీ సెంటర్ల వద్ద వచ్చి యువ తెలంగాణ కార్యకర్తలం మరియు యువ తెలంగాణ నాయకులం ఈరోజు ముఖ్యమంత్రి గారు గతంలో ఏం చెప్పారంటే సన్న సరుకు కంపల్సరీ వేయాలి, ఇయ్యకపోతే పింఛన్లు కట్టు, అది కట్టు, ఇది కట్టు అన్నట్టు మాట్లాడారు. ఈరోజు దొడ్డు సరుకు ఫస్ట్ కాంట చేసుకోవడం జరుగుతుంది. సన్న వాటిలకు ఇప్పటికీ మద్దతు ధర తెలపడం లేదు. అదేవిధంగా రైతులకు కనీసం వాళ్ళకు కూలీ, వాళ్ళు ఎక్కడన్నా పోయి రోజువారీ కూలీ చేసుకుంటే వాళ్ళ జీవనం గడిపేది, అలాంటి రైతులను ఇలా సన్న వడ్లు పెట్టమని ముఖ్యమంత్రి గారు ఇలా వాళ్ళకు అసలు ఏ దిశలో చూస్తుండనేది ముఖ్యమంత్రి గారే డిసైడ్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకి తెలిసిన విషయమే, ముఖ్యమంత్రి సన్న బియ్యం తింటుండ్రు. రోజు ముఖ్యమంత్రి మీ ఎమ్మెల్యేలు మీరు తినేది సన్న బియ్యం, మీరు ఏ 1 25 కిలోల బ్యాగు ఎంతకు కొంటారు మార్కెట్లో, అది మీరు ఒకసారి తెలుసుకోరి. అదేవిధంగా రైతులకు ఎందుకు నష్టపరిహారంలో మీరు ఇది చేస్తున్నారు? ఈరోజు వర్షాల వల్ల రైతులు నష్టపోయారు. ఈరోజు 1 ఎకరానికి 1 ట్రాలీ వడ్లు కూడా రావడం లేదు. దీని గురించి మద్దతు ధర ప్రకటించకపోతే యువ తెలంగాణ పార్టీ ఎక్కడ పడితే అక్కడ రాస్తారోకాలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. ఐకేపీ సెంటర్ల వద్ద వచ్చి యువ తెలంగాణ పార్టీ పరంగా ఇప్పుడు 15 సంవత్సరాలు అయితే లేవు. అప్పుడేమో సన్న ఏమో దొడ్డు పెడదామంటేనేమో సన్న అది పెట్టాలి, సగం ఏమో ఇది పెట్టాలని చెప్పారు. సగం ఇప్పుడు సగం అవి సగం పెట్టే వరకు మొత్తం రోగం పడి 1 ఎకరకు 5 సంవత్సరాలు అయినాయి దొడ్డు వడ్లు. ఇప్పుడు ఎట్లమ్మా పరిస్థితి, ఎట్లమ్మా బతుకు, ఎట్లా ఆ బతుకుమా? ఇప్పుడు సచివాలయం అనిపిస్తుంది మాకైతే ఒక్కొక్కసారి, ఇంట్లో కైకిలే సరిపోతలేదు. వర్షం పడి మొత్తం అదే నాణం అయిపోయింది. దానికి మళ్ళీ దానికి నిలబెట్టి దానికి కట్టిపిస్తే 3000 రూపాయలు అయినాయి, మిషన్కి 3000 అయినాయి. ఆయుర్దేమో మొత్తం దోమ పట్టుకు దానికి ఇప్పుడు మిషన్ కొట్టిపిస్తే 3000 అయినాయి. దాని తర్వాత కైకిలి మండి దాన్ని కోపిస్తే ఏమో 3000 అయినాయి. అది అచ్చడిదేమో 5-6000 రూపాయలు సంచి అయినాయి. మొత్తం 5 సంచులు అయినాయి అద్దెకరకు దొడ్డు దొడ్డు సరుకు సన్నయ్య.